Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఐసెట్ 2024 కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ మనకైతే ఐసెట్ కౌన్సిలింగ్ అప్పుడు మనం క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్, ఏపీ ఐసెట్ యొక్క ఆల్ టికెట్, అదేవిధంగా ఐసెట్ యొక్క ర్యాంక్ కార్డ్, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంకా మన యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, ఇంకా స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే మనము స్టడీ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ 2 ఫోటోగ్రాఫ్స్ అయితే కూడా మనం కౌన్సిలింగ్ అప్పుడైతే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ మనము కౌన్సిలింగ్ అప్పుడైతే ఈ సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అనేది మనకు ఒక వారం 10 రోజుల్లో అయితే రిలీజ్ కాబోతుంది. మీకు అది రిలీజ్ అయిన వెంటనే మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొక వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ.